తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కకు రాఖీ తంటా తెచ్చింది. రక్షాబంధన్ ను పురస్కరించుకుని తన మాజీ బాస్ నారా చంద్రబాబు నాయుడుకు సీతక్క రాఖీ కట్టి ఆశీస్సులు తీసుకున్నారు. దీంతో సీతక్కపై ప్రత్యర్థులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్, ఆంధ్రలో టీడీపీ ద్విపార్టీ పౌరసత్వం అంటూ నెటిజన్లు వ్యంగ్యంగా కామెంట్స్ పెట్టారు. మరికొందరు టీడీపీ ఆంధ్ర బానిస అంటూ అభ్యంతరకర కామెంట్స్ చేయడం చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో బుధవారం ఒక సమావేశంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క తనపై ట్రోల్ చేసిన వారిపై విరుచుకుపడ్డారు. ప్రధానంగా టీఆర్ఎస్ నేతలను దృష్టిలో పెట్టుకుని ఆమె ఘాటు హెచ్చరికలు చేశారు. రే అంటూ ఓ రేంజ్ లో ఆమె రెచ్చిపోయారు. సీతక్క ఆవేశం, ఆవేదన ఆమె మాటల్లోనే. నాకు రాజకీయ జీవితం ఇచ్చినందుకు తెలుగుదేశం అధినేత నాకు నేను రాఖీ కడితే దాన్ని కూడా నిస్సిగ్గుగా రాజకీయంలోకి తీస్తా ఉన్నారు. పార్టీ మారినందుకో, ప్రాంతం వేరైనందుకో, లేదా బాబు గారు సీఎం కానందుకో నేను కట్టకుండా ఉండాలని ఉండలేదు. కేవలం ఒక వ్యక్తిగా ఉండేటువంటి పరిచయాలు, సమాజంలో మరి ఒక బంధాలు అనుబంధాలు. ఈసారి రాఖీ నేను 3 రోజులు చేసినాం, దాదాపుగా 500 మంది కట్టిన సిఆర్పి జవాన్లకు కట్టినాం, ఎంతో మంది ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కట్టించుకున్నారు. ఇవాళ రాఖీని కూడా రాజకీయం చేసి సెంటిమెంట్లను రెచ్చగొట్టి పిల్లల శవాల మీద పదవులు ఏరుకునే మీరు నన్ను బానిసానో లేకుంటే ఇంకోటో అంటే ఖబర్దార్ బిడ్డ. సీతక్క మాట్లాడిన వీడియోను టీడీపీ సోషల్ మీడియా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయటం కాంగ్రెస్ టీడీపీ మధ్య అనుబంధాన్ని తెలియజేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.